Hey guys, welcome to my channel. This video is about WandaVision episode 4 recap. So everyone, episode 4 chodane vallunte spoiler alert. Nenu chesina previous recap and explanation video links description box lo add chesa. You can watch it there. Na videos meeku nachinatayite like cheyandi and please subscribe to my channel if you are not subscribed yet. And let's start the video. ఇప్పుడు ఫస్ట్ 3 ఎపిసోడ్స్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటిని మనం 4th ఎపిసోడ్ లో స్వాడ్ పర్స్పెక్టివ్ లో చూస్తాం. మన హల్క్ భయ్య చిటిక వేసి జనాల్ని మళ్ళీ తిరిగి తెప్పించిన సీన్ తో ఎపిసోడ్ 4 స్టార్ట్ అవుతుంది. సో జెరల్డిన్ ఒరిజినల్ నేమ్ మోనికా ర్యాంబో, కెప్టెన్ మార్వెల్ లో ఉండే మ్యారియో ర్యాంబో కూతురు. థానోస్ వేసిన చిటిక వల్ల మోనికా డిసపియర్ అయ్యే టైంలో ఆమె తన మదర్ తో ఉంటుంది. అయితే 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన మోనికాకి 3 ఇయర్స్ బ్యాకే క్యాన్సర్ వల్ల తన మదర్ చనిపోయిందని తెలుస్తుంది. 3 వీక్స్ తర్వాత మోనికా తన ఆఫీస్ అయిన స్వాడ్ కి వెళ్తుంది. కరెంట్లీ స్వాడ్ ని టేలర్ హ్యాండిల్ చేస్తుంటాడు. అయితే మ్యారియో చనిపోయే ముందు ఒకవేళ తన కూతురు తిరిగి వస్తే ఆమె కొన్ని రోజులు ఓన్లీ ఎర్త్ మిషన్స్ నే హ్యాండిల్ చేయాలని రూల్ పెడుతుంది. అప్పుడు టేలర్ న్యూజెర్సీలో ఉండే వెస్ట్ వ్యూ టౌన్ లో మిస్ అయిన ఒక పర్సన్ ని వెతికే మిషన్ కోసం మోనికాని పంపుతాడు. అయితే మోనికా ఆ లొకేషన్ కి వెళ్లి FBI ఏజెంట్ జిమ్మీ వూని కలుసుకుంటుంది. వెస్ట్ వ్యూకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మెమొరీస్ అండ్ బిహేవియర్ తేడాగా ఉంటాయి. అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ వెస్ట్ వ్యూ బోర్డ్ ని పక్కనే పెట్టుకుని ఇక్కడ వెస్ట్ వ్యూ అనే టౌన్ ఏం లేదు, మేము ఈస్ట్ వ్యూ నుంచి వచ్చాం అని చెప్తారు. అయితే మోనికా అండ్ జిమ్మీకి మరి మన మెమరీస్ ఎందుకు ఎఫెక్ట్ అవ్వలేదు అన్న డౌట్ వస్తుంది. మోనికా ఆ టౌన్ లోపలికి స్వాడ్ డ్రోన్ ని పంపిస్తుంది. ఆ డ్రోన్ టౌన్ బయట ఉన్న ఎనర్జీ ఫీల్డ్ లో నుంచి లోపలికి వెళ్లి మాయమైపోతుంది. సో మేబీ ఎపిసోడ్ 2 లో మన వాండాకి దొరికిన హెలికాప్టర్ ఇదేనేమో. ఆ నెక్స్ట్ జిమ్మీ వద్దు అని చెప్పినా వినకుండా మోనికా ఆ టౌన్ దగ్గరున్న ఎనర్జీ ఫీల్డ్ ని టచ్ చేస్తుంది. ఆ వెంటనే ఆ ఎనర్జీ ఫీల్డ్ మోనికాని లాగేసుకుంటుంది. 24 అవర్స్ తర్వాత స్వాట్ టీమ్ అన్ని డిపార్ట్మెంట్స్ ని గ్యాదర్ చేసి వెస్ట్ వ్యూ బయట క్యాంప్స్ వేసేస్తారు. అయితే ఆ క్యాంప్ లో ఆస్ట్రోఫిజిక్స్ ఎక్స్పర్ట్ డార్సీ లూయిస్ కూడా ఉంటుంది. ఆమె ఆ క్యాంప్ లో తన ఎక్విప్మెంట్ సెట్ చేయగానే వెస్ట్ వ్యూ టౌన్ నుంచి గట్టి CMBR రీడింగ్స్ రావడం గమనిస్తుంది. ఇలాంటి రేడియేషన్స్ ఇంకో కొత్త యూనివర్స్ క్రియేట్ అయినాకనే వస్తుంటాయి. సో వాండా ఒక పాకెట్ యూనివర్స్ లో ఉన్నట్టు మళ్ళీ కన్ఫర్మ్ అయింది. అయితే లూయిస్ వాండా విజన్ సిట్కమ్స్ లైవ్ టెలికాస్ట్ ఫ్రీక్వెన్సీని కూడా డిటెక్ట్ చేస్తుంది. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ అసలు విజన్ ఎలా బ్రతికి ఉన్నాడు అండ్ వాండా వెస్ట్ వ్యూలో ఏం చేస్తుంది అని ఆలోచిస్తుంటారు. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్ ని బోర్డు పైన రాస్తూ ఆ సిట్కమ్స్ లో కనిపించిన ఒక్కో క్యారెక్టర్ రియల్ లైఫ్ ఐడెంటిటీని కనిపెడుతుంటారు. సో వాండా ఉన్న రియాలిటీలో ఉండే మనుషులందరూ రియలే. టేలర్ ఏజెంట్ ఫ్రాంక్లిన్ ని అండర్ గ్రౌండ్ టన్నల్ త్రూ టౌన్ లోకి ఎంటర్ అవ్వమని చెప్తాడు. అయితే ఫ్రాంక్లిన్ రేడియేషన్ సూట్ వేసుకుని టన్నల్ త్రూ వెళ్తుంటాడు. ఫ్రాంక్లిన్ ఎనర్జీ ఫీల్డ్ ని క్రాస్ చేయగానే ఆ రేడియేషన్ సూట్ కాస్త బీ కీపర్ సూట్ లా మారిపోతుంది. సో ఎపిసోడ్ 2 లో వాండా చూసింది ఏజెంట్ ఫ్రాంక్లిన్ నే. లూయిస్ అండ్ జిమ్మీ సిట్కమ్స్ లో జెరల్డిన్ గా చేస్తున్న మోనికాని చూస్తారు. ఆ తర్వాత లూయిస్ అండ్ జిమ్మీ రేడియో సిగ్నల్ త్రూ వాండాని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అదే సీన్ ని మనం ఎపిసోడ్ 2 లో చూస్తాం. బట్ అప్పుడే వాండా రియాలిటీలో గ్లిచ్ వస్తుంది అండ్ రియాలిటీ రీసెట్ అయిపోతుంది. అప్పుడు లూయిస్ తమ మిషన్ ఫెయిల్ అయిందని అనుకుంటుంది. బట్ యాక్చువల్లీ జిమ్మీ వాయిస్ ని వాండా వింటుంది. ఆ తర్వాత జిమ్మీ వాళ్ళకి మోనికా పంపిన డ్రోన్ వెస్ట్ వ్యూకి వెళ్లి టాయ్ హెలికాప్టర్ అయిపోయిందని తెలుస్తుంది. ఆ తర్వాత జిమ్మీ అండ్ లూయిస్ ఎపిసోడ్ 3 చూస్తుంటారు. అప్పుడు జెరల్డిన్ ఆల్ట్రాన్ అని అనగానే ఫ్రీక్వెన్సీ సిగ్నల్ లో పెద్ద గ్లిచ్ వచ్చి మొత్తం సీన్స్ అన్ని కట్ అయిపోయి టైటిల్స్ వచ్చేస్తుంటాయి. అప్పుడు లూయిస్ కి ఎవరో ఈ బ్రాడ్కాస్ట్ ని సెన్సార్ చేస్తున్నారని అర్థమైపోతుంది. ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్ లో జెరల్డిన్ ఆల్ట్రాన్ పేరు చెప్పాక ఏం జరిగిందో తెలుస్తుంది. ఆల్ట్రాన్ పేరు వినగానే జెరల్డిన్ తన రియాలిటీలో ఉన్న అవుట్ సైడర్ అని వాండాకి అర్థమైపోతుంది. అప్పుడు వాండా జెరల్డిన్ ని తన రియాలిటీ నుంచి బయటకు విసిరేసి విజన్ రాకముందే వాల్స్ ని సరిచేస్తుంది. అయితే ఆ తర్వాత అక్కడికి వచ్చిన విజన్ వాండాకి డిఫరెంట్ గా కనిపిస్తాడు. దట్ ఇండికేట్స్ ఒరిజినల్ విజన్ చనిపోయాడన్న మ్యాటర్ వాండాకి తెలిసే ఇదంతా చేస్తుంది. డూప్లికేట్ విజన్ వాండాతో మనం వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా అని అంటాడు. అప్పుడు వాండా మనం ఎక్కడికి పోయేది లేదు, అంతా నా కంట్రోల్లోనే ఉంది, నువ్వేం కంగారు పడక అని అంటుంది. వాండా తన రియాలిటీ నుంచి విసిరేస్తే రియల్ వరల్డ్ లోకి వచ్చి పడ్డ మోనికా వెస్ట్ వ్యూలో జరుగుతున్న వాటన్నిటినీ వాండాయే చేస్తుందని అందరికీ చెప్తుంది. అండ్ ఇక్కడితో ఎపిసోడ్ 4 ఎండ్ అవుతుంది. సో వాండా ఉన్న రియాలిటీ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి వాండాయే ఆ రియాలిటీ ప్రొటెక్షన్ మెకానిజం ని యాక్టివేట్ చేసి ఆ రియాలిటీ బ్రేక్ అవ్వకుండా చూసుకుంటుంది. So that's it guys. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.